అరే మామా, ఫస్ట్ టైం రా, నా ఓన్ వాయిస్ తో వీడియో చేస్తున్నా, కొంచెం హెల్ప్ చేయరా. అరే ఆల్రెడీ వీడియో స్టార్ట్ అయిపోయిందిరా. అరే అప్పుడు ఎందుకు స్టార్ట్ చేసావురా? నువ్వు క్వీన్ని వీడియో చేస్తానని చెప్పి వారమైంది, ఇప్పటి వరకు చేయలే. అసలు నీ వల్ల అవుతుందంటావా? అరే నువ్వు ఎడిటర్వి, ఎడిటర్గా ఉండు, అర్థమైందా? ఇప్పుడు చూడు నా తాడాక ఏంటో చూపిస్తా. సరే సరే అది చూద్దాం. హెల్లో గాయ్స్, వీడియో కాస్త లేట్ అయింది, సారీ ఫర్ దట్. ఇంకేం లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అరే మావా, ఇంట్రో వేసుకోరా. నా ఫస్ట్ క్వశ్చన్, నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ప్రతిసారి వచ్చే కామన్ క్వశ్చన్, లాస్ట్ లో వచ్చే బీజియం ఏంటి బ్రో? ఏడికే తెలియదు మావా, ఇంకా మీకేం చెప్తాడు. అందుకే ఈసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చా, డౌన్లోడ్ చేసుకోండి. అదే అదే డౌన్లోడ్ చేసుకోండి. అరే నెక్స్ట్ క్వశ్చన్ ఏరా బ్రో, హౌ డిడ్ యూ స్టార్ట్ యువర్ కెరియర్? రాజు బ్రో, నేను ఇంకా నా కెరియర్ ని స్టార్ట్ అయితే చేయలేదు, ఇది నా ప్యాషన్ అంతే. నా వల్ల ఒక 10 మంది నవ్వుకుంటే అదే చాలు నాకు. 10 మంది చాలా? ఎడిటింగ్ చాలా బాగుంది బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఒక వీడియో చేయి బ్రో అబౌట్ యువర్ ఎడిటింగ్, ఇన్ విచ్ యాప్ అండ్ హౌ మచ్ టైమ్ ఇట్ టేకిన్, ప్లీజ్ ఐ వాంట్ లెర్న్. బ్రో ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది అయితే అడిగారు. నేను ఎడిటింగ్ ఫిల్మోరా 9 అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్ లో చేస్తాను బ్రో. కంప్లీట్ వీడియో ఫిల్మోరా 9 లో చేస్తాను. ఓన్లీ టెక్స్ట్ యానిమేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వాడతాను, అలాగే థంబ్నెయిల్ కోసం ఫోటోషాప్ వాడతాను. అరే ఇవన్నీ వాడేది నేను కదరా, నువ్వెందుకు చెప్తున్నావు? ల్యాప్టాప్ నాదే కదరా, అందుకే. ముసుకు నెక్స్ట్ క్వశ్చన్. మోసం చేస్తున్నాడు బాగుపడ్డాడు రా. మీ క్వాలిఫికేషన్ ఏంటి బ్రో? బ్రో నేను బీటెక్ థర్డ్ ఇయర్ మెకానికల్ చదువుతున్నా, మా ఎడిటర్ ఎయిర్ ఫోర్స్ చదువుతున్నాడు. మావా నేనంటే నీకు ఎంత అభిమానంరా. అరే ఎయిర్ ఫోర్స్ అంటే గాలి తిరుగుడురా. అయ్యి పాపోయ్, రెచ్చగొక్కనన్నా మావా, అది కాదు మావా. ప్లీజ్ టెల్ మీ టెంప్లెట్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయి, ప్లీజ్ టెల్ మీ. బ్రో నేను టెంప్లెట్స్ యూట్యూబ్ నుండి స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టుకున్నా. ఇప్పటి వరకు నేను 3000+ క్లిప్స్ ని కలెక్ట్ చేసి పెట్టుకున్నా. మీకు వీడియో క్వాలిటీ అవసరం లేకపోతే మీరు కుల్ఫి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, మన ప్లే స్టోర్ లో ఉంది. భయా మీకు మా క్లిప్స్ కావాలంటే మీరు ఈ ప్లాన్ ని కొనుక్కోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, లేదంటే హాయిగా మన వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి. మైక్ బాగా పగడబందీగా ప్లాన్ చేసావు మైక్. అన్నా ట్రోలింగ్ ఛానల్ కి మనీ వస్తాయా? ట్రోలింగ్ ఛానల్ కి మనీ వస్తుంది బ్రో. నీ యూట్యూబ్ ఎర్నింగ్ ఎంత బ్రో? మినిమం 10-50K వరకు రావచ్చు బ్రో, ఇట్ డిపెండ్స్ అపాన్ వ్యూస్. మనకి వ్యూస్ ఎక్కువ ఉన్నాయనుకో అమౌంట్ కూడా ఎక్కువ వస్తాయి. అండ్ నేను స్టార్టింగ్ అమౌంట్ కోసం అయితే స్టార్ట్ చేయలేదు, నా ఫస్ట్ ప్రయారిటీ వీడియో రీచ్ అండ్ లైక్స్. మీరు ఎంత ఎక్కువ లైక్స్ కొడతారో నాకు అంత హ్యాపీగా ఉంటుంది బ్రో ఆ రోజు మొత్తం. ఇంకేం చూస్తున్నారు, వెంటనే ఈ వీడియోకి లైక్ వేసుకోండి, మీకు నచ్చితే మాత్రమే లైక్ కొట్టండి. నెక్స్ట్ క్వశ్చన్. హలో బ్రో, ఒకప్పుడు వీడియోస్కి పీక్స్లో ఉన్న వ్యూస్ ప్రజెంట్ తక్కువ వ్యూస్ వస్తుంది కదా, దాని మీద మీ ఒపీనియన్? అవును బ్రో, ప్రస్తుతం వీడియోస్కి వ్యూస్ పడిపోయింది. లాస్ట్ టైం నేను సెమిస్టర్ ఎగ్జామ్స్ వల్ల నేను 2 మంత్స్ గ్యాప్ తీసుకున్నా, మేబీ దానివల్ల వ్యూస్ తగ్గింది అనుకుంటా. 100K సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ వ్యూస్ మాత్రం 50K వ్యూస్ రావడం కూడా కొంచెం కష్టంగా ఉంది బ్రో, కొంచెం డిసప్పాయింటెడే, కానీ ఐ విల్ ట్రై మై బెస్ట్. అండ్ అలాగే ప్రతి వీడియోలో మీ క్రియేటివిటీ సూపర్, థ్యాంక్ యూ బ్రో. కానీ ఫ్రీక్వెంట్గా వీడియోస్ అన్ని రిలీజ్ చేస్తాడు, సడన్గా గ్యాప్ వస్తుంది, ఎందుకు బ్రో? నేను కావాలనే గ్యాప్ తీసుకోను బ్రో, మెయిన్ ఎగ్జామ్స్ వల్ల గ్యాప్ తీసుకుంటా. ఎగ్జామ్స్ అయిన వెంటనే మళ్ళీ వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తా, ఈ లోపలే వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ పడిపోతుంది. తర్వాత మళ్ళీ ఒక 5-6 వీడియోస్ చేసి మళ్ళీ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఒక 50% పెంచిన తర్వాత మళ్ళీ ఏదో ఒక ఎగ్జామ్స్ వస్తుంది, మళ్ళీ నేను గ్యాప్ తీసుకుంటాను. ఇది ఒక సైకిల్ ప్రాసెస్ లాగా అయిపోయింది బ్రో, కానీ నేను ప్రతిసారి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే చూస్తా బ్రో. మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది అనుకుంటా. అసలు ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు కూడా ఇదే డౌట్ మావా. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు లేరు బ్రో. నేను ఒక ఛాలెంజ్ లా ఈ ఛానల్ ని స్టార్ట్ చేశా, ప్రజెంట్ ఇప్పుడు ఈ ఛానల్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నా. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు ఇలాగే ఈ ఛానల్ కి సపోర్ట్ ఎప్పుడు చేస్తారని కోరుకుంటున్నా, థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్. నెక్స్ట్ వన్, యువర్ ఫేవరెట్ మీమ్ క్యారెక్టర్. అరే మావా బీజియం. మిగతా కమిడియన్స్ వాళ్ళు కూడా ఇష్టమే, కానీ బ్రహ్మానందం గారంటే పిచ్చి ఇష్టం. ఓకే ఓకే, నెక్స్ట్ వన్. ఫేస్ రివీల్ యువర్ ఏజ్ బ్రో, రివీల్ యువర్ నేమ్ బ్రదర్. ఓకే, నా పేరు అఖిల్, ఏజ్ 21, ఇంకా నా ఫేస్ రివీల్. మావా మరి నా ఫోటో అవసరం అంటావా? నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దీనికి విశ్వాసం ఉందరా నా కొడుక నీకు రే. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్? ముంబై బ్రో. బ్యాట్స్మెన్ ఎంఎస్ ధోని, రోహిత్, ఇంకా బౌలర్లో అయితే బూమ్రా. ఫేవరెట్ హీరో? అరే నువ్వు చెప్పరా. నువ్వే చెప్పు. అరే చెప్పురా, క్వశ్చన్ నిన్ను అడిగారు వాళ్ళు. నేను చెప్పను రా, కష్టంగా ఉండింది అన్నాడు తో ఈజీగా ఉండి నువ్వే చెప్తావు. నేను చెప్పను బో.
వై యూ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్ బ్రో. నేను ట్రోల్ వీడియో కోసం అని స్టార్ట్ చేయలేదు. ఫస్ట్లో ఏది పడితే ఆ వీడియోని అప్లోడ్ చేసేవాడిని. తర్వాత బిగ్ బాస్ 2 చూసిన తర్వాత ట్రోల్స్ చేయడం మొదలుపెట్టా. మంచి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ వచ్చాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ట్రోల్స్ వీడియోసే చేస్తున్నా. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, నీకు లవర్ ఉందా? ఉంది బ్రో, 3 ఇయర్స్ నుండి. అది నా యూట్యూబ్ ఛానలే. ఓకే మావాస్, ఈరోజు కిందే వీడియో నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకవేళ నచ్చలేదో, ఎక్కడ నచ్చలేదో కామెంట్ చేయండి. నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని తెలుసు. అండ్ మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక్క నిమిషం, మా ఎడిటర్ పేరు చెప్పలే కదా. థ్యాంక్ యూ, ఉంటా, బాయ్. I got those